రాష్ట్రాన్ని చాలా 30 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయాడు. 30 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయిన రాష్ట్రాన్ని గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి ఈ పేదవాళ్లకు న్యాయం జరగాలంటే కేంద్ర సహకారం కూడా అవసరం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రాబోయే రోజుల్లో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. వాళ్ళు ఒకే లక్ష్యం పెట్టుకున్నారు, 400 MP సీట్లు గెలవాలని వాళ్ళ లక్ష్యం. నా లక్ష్యం 160 MLAలు రావాలి, 160+ తెలుగుదేశం లక్ష్యం, రాష్ట్రంలో ఎన్డీఏ లక్ష్యం 24+ పార్లమెంట్ సభ్యులు మనం గెలవాలి. అంటే 25కు 24 గెలిపిస్తారని గట్టిగా మీరందరూ కూడా సంకల్పం చేయాలి. ఎందుకు అడుగుతున్నారంటే రాజధాని కట్టుకోవాలి, పెట్టుబడులు తెచ్చుకోవాలి, పోలవరం పూర్తి చేయాలి, రైతులకు సబ్సిడీలు ఇవ్వాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగస్తులకు న్యాయం చేయాలి, పెన్షన్స్కి మొదటి తారీఖున పెన్షన్ ఇవ్వాలి, ఈ పేదవాళ్ళకి పింఛన్లు కూడా మొదటి తారీఖు ఇవ్వాలి. మీకు అందరికి హామీ ఇస్తున్నా, ఈ వ్యవస్థ కొనసాగుతుంది. మీ ఇండ్లకు పంపించే అధికారుల్ని మీ ఇంటి దగ్గరనే పింఛన్లు ఇప్పిస్తారని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. అదే కాదు, ఇంటి దగ్గర పింఛన్లు ఇవ్వడమే కాకుండా ఎవరైనా బయట పోతే నెల 2 నెలలు రాకపోతే వాళ్ళకు కూడా పింఛను 3 నెలలకు ఇచ్చే బాధ్యత తెలుగు ఎన్డీఏ తీసుకుంటాం. అంతేకాకుండా పింఛన్లు కూడా 4000 రూపాయలు పెంచాం, అది కూడా ఇస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ జరగాలంటే కేంద్రం సహకారం కూడా కావాలి. దానికి మీరందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలి. మళ్ళీ ఒక మాట చెబుతున్నాను, మాకు అధికారం ఇస్తే సహజ వనరుల దోపిడీ ఉండదు, ధరల బాధుడు ఉండదు, కచ్చ రాజకీయాలు ఉండవు, ప్రజాస్వామ్యం పైన దాడి ఉండదు, వ్యవస్థ నిర్వీర్యం ఉండదు, నమ్మకం భరోసా ఇచ్చే పాలన ఎన్డీఏతోనే సాధ్యమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. కావాలని కొంతమంది మిమ్మల్ని రెచ్చగొడతారు. మొన్నటి వరకు ఇష్టానుసారంగా రాజకీయం చేసిన వ్యక్తులు ముస్లిముల దగ్గరకు వచ్చి మీకు రక్షణ లేదు, 4% రిజర్వేషన్ ఉండవు అంటారు. 4% రిజర్వేషన్లు కాపాడింది తెలుగుదేశం పార్టీ, సుప్రీంకోర్టు కూడా అడ్వకేట్లు పెట్టి కాపాడాం. అనేక సమిక్షేమ కార్యక్రమాలు, వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడడం, ఉర్దూ 2వ భాష చేయడం, ఒకటి కాదు అన్ని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు మనం ఒక పక్కన రాష్ట్రంలో ఎన్డీఏని గెలిపించుకుంటూనే మన నియోజకవర్గంలో 1 లక్ష మెజార్టీతో మనం గెలిచి అదే సమయంలో రాబోయే 5 సంవత్సరాల్లో ఏం చేయబోతానో నేను ఒక స్పష్టమైన హామీ మీకు ఇవ్వాలనుకున్నాను. అందుకని నియోజకవర్గానికి మేనిఫెస్టో తయారు చేస్తున్నాం. నేను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజుటి నుంచే అమలుకు శ్రీకారం చుడతాం. మీ ఆదాయం రాష్ట్రమంతా 2 రెట్లు పెరిగితే మన నియోజకవర్గంలో 3 నుంచి 4 రెట్లు పెంచే బాధ్యత నాది. దానికి ఏం కావాలో ఆలోచిస్తా, నిధులు కావాలంటే నిధులు ఇస్తా, పరిశ్రమలు కావాలంటే పరిశ్రమలు తీసుకొస్తా, రోడ్లు కావాలంటే రోడ్లు వేస్తా. ఏం చేయబోతానో మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి గతానికి వెళ్ళండి, 35 సంవత్సరాలకు ముందు నేను వచ్చినప్పుడు ఒక హామీ ఇచ్చాను, ఇంటింటికి 2 సీఎం ఆవులు పట్టిస్తారని చెప్పాను. అప్పుడు నన్ను అందరూ ఎగతాళి చేశారా లేదా అని అడుగుతున్నా. కుప్పంలో సీఎం ఆవులు ఎట్ట బతుకుతాయి, పాలు వస్తే ఏం చేస్తాడు అని ఎగతాళి చేశారు. నేను ఒకటే చెప్పాను, పాడి పరిశ్రమ అభివృద్ధి అవుతుంది, నా ఆడబిడ్డలకు ఉపాధి వస్తుంది, నేను ఇంటింటికి 2 ఆవులు పట్టిస్తానని ఆ రోజు ముందుకు పోతే ఈరోజు 40,000 సీఎం ఆవులుండే ఏకైక నియోజకవర్గం మన కుప్పం.
400,000 liters పాలు వస్తాయి తమ్ముళ్ళు మన కుప్పంలో. అప్పుడు 1,000 liters, ఇప్పుడు 400,000 liters. మా ఆడబిడ్డలు ఇప్పుడు సన్నగా జారుకున్నారు, ఎందుకంటే పాలు పెతకాలి. సాయంత్రం 5 ఇంటికి వెళ్ళిపోవాలి, పాలు పెతకాలి, ఆ డబ్బులు రావాలి. నెలకు ఒక ఆవు పైన 10,000 రూపాయలు వస్తున్నాయి, అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, 400,000 liters పాలు 10,000,000 liters చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎండే తీసుకుంటాం. లాభసాటిగా మీ ఆదాయం పెంచేట్టుగా దాణా, గడ్డి, సైలేజ్ ఇవన్నీ కూడా సబ్సిడీకి ఇప్పిస్తా. పాలకి లాభసాటి వచ్చేట్టుగా ధర కల్పిస్తా. గోకులం షెడ్లు కట్టిస్తాం. ఇవన్నీ చేసి ప్రతి ఆడబిడ్డ గౌరవంగా బతికేట్టుగా ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా నేను హామీ ఇస్తున్నా. ఇంకా ఒక దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది వ్యక్తిగతంగా. రెండోది, అర్హులందరికీ ఇళ్ళు ఇస్తాం. 2 ఏళ్లలో పేదవాడికి అందరికీ ఇంటి జాగా ఇచ్చి జర్నలిస్టులు, లాయర్లు, మాజీ సైనికులు, ప్రభుత్వ ప్రైవేట్ టీచర్లు, చిరు వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులు, ఇలా ప్రతి ఒక్కరికి మధ్యతరగతి పేదవాళ్ళందరికీ అవసరమైతే హౌసింగ్ సొసైటీస్ కూడా ఏర్పాటు చేసి సరసమైన ధరకే మీకు భూములు ఇప్పించే బాధ్యత, ల్యాండ్స్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. 2014-19 మధ్య ప్రభుత్వం ఇళ్లు శాంక్షన్ అయ్యి సాంకేతిక కారణాలు పెట్టి డబ్బు లేని వారందరికీ మన ప్రభుత్వం వస్తానే పాత బకాయిలన్నీ చెల్లిస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే సమయంలో నరేగాలు లేకపోతే ఇరిగేషన్లు చాలా మంది పనులు చేశారు, వాళ్ళకు డబ్బులు రాలేదు, దుర్మార్గంగా చేశారు. వాళ్ళందరికీ వడ్డీతో సహా డబ్బులు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు దేశంలో ఎక్కడా చేయని విధంగా డ్రిప్ ఇరిగేషన్ పెట్టించాం. తుంపర్ల సేద్యం బిందు సేద్యానికి నాంది పలికాను. రాయలసీమలో ఒక వరంగా మారింది, 1,00,000 ఎకరాల్లో ఇచ్చాం. ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఎకరాకు నీరిచ్చే విధంగా డ్రిప్ ఇరిగేషన్ పెట్టే బాధ్యత, సబ్సిడీ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కోల్డ్ స్టోరేజ్లు కావాలి. నేను ఆ రోజు ప్రారంభించింది 70% పూర్తయింది మార్కెట్ యార్డ్లో, ఇంకా 30% పూర్తి కావాలి. ఇది పూర్తి చేస్తాం. ప్రైవేట్లో కూడా సబ్సిడీలు ఇచ్చి మన నియోజకవర్గంలో ఎన్ని కోల్డ్ స్టోరేజ్లు కావాలో అన్ని పెట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ పూలున్నాయి, పళ్ళు పండుతాయి, కూరగాయలు వస్తాయి. కుప్పంలో పండని పంటే లేదు, అన్ని లాభసాటి పంటలు వస్తాయి. నేను మీ అందరికి హామీ ఇస్తున్నా, ఇక్కడ పండిన పంటలు విదేశాలకు ఎగుమతి చేయాలని విమానాశ్రయం కూడా ప్రారంభించాము. ఆ రోజు ఎయిర్ కార్గో పెట్టాం, దుర్మార్గులు అది కూడా చేయలే. చెప్తున్నా, మళ్ళీ ఆ విమానాశ్రయాన్ని కట్టి ఇక్కడి నుంచి మీరు పండించే కూరగాయలు విదేశాలకు పంపించే విధంగా చేస్తాను. మీ కలలు సాకారం చేస్తా, అది పెద్ద కష్టం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మారిగా గ్రేడింగ్, ప్యాకేజింగ్, వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టి మా తమ్ముళ్ళు కూడా ఉపాధి కల్పిస్తా. మిమ్మల్ని కూడా పారిశ్రామికవేత్తలుగా చేస్తా. అవసరమైతే మీరు ఉద్యోగం చేయడమే కానీ స్వేచ్ఛ గ్రామస్తులకే ఇస్తాను. ఇప్పుడు సర్పంచ్ను చూస్తే ఉత్సవ విగ్రహాలు ఏమన్నా పనులున్నాయా సర్పంచ్లో? మీకు ఎంపీటీసీకి పనులున్నాయా? మీరు చేసిన పనులకు డబ్బులు వస్తున్నాయా? తాగేదానికి నీళ్లు తొలితే డబ్బులు వచ్చిందా మీకు? అందుకే ఆ పార్టీ పైన తిరగబడండి, స్థానిక సమస్యలు కాపాడండి. నేను వస్తానే, నిధులు విధులు మీకు అప్పచెప్పే బాధ్యత మేము తీసుకుంటామని స్థానిక సంస్థల్లో ఉండే సర్పంచుల్ని, ఎంపీటీసీల్ని,
జడ్పిటిషన్లు కోరుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన మున్సిపాలిటీ కుప్పం పన్నులు పెంచారు. పన్నులు ఏమైనా చేశారా? పన్నులు మాత్రం బాధుడే బాధుడు. పన్నులు మాత్రం ఈగలు దోముకుంటున్నారు. ఈగలు దోమలు తోలే పరిస్థితికి వచ్చాయి. అందుకే హేతుబద్ధంగా పన్నులు తయారు చేస్తాం. కుప్పానికి అవుటర్ రింగ్ రోడ్ తీసుకొస్తాం, రోడ్లన్నీ పూర్తి చేస్తాను. కుప్పాన్ని 100 కోట్ల రూపాయలతో ఇమ్మీడియట్ డబ్బునిచ్చి ఎంత డబ్బులైనా ఒక ఆదర్శమైన టౌన్ గా రాష్ట్రంలో నంబర్1 టౌన్ గా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడే నేషనల్ హైవే వెళ్తుంది, కోలార్ నుంచి రోడ్డు తీసుకొస్తాం, కృష్ణగిరి కలుపుతాం, అదే మరి రామకొప్పం నుంచి